కావలిలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఉంటున్న ఇంటి స్థలం ప్రభుత్వానిదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిరూపించాలని లేదంటే ఆయన పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే స్పందించారు. గురువారం ఆయన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. ఒక రాష్ట్ర అధ్యక్షుడుగా ఉంటూ ఎవడో చెప్పిన చెప్పుడు మాటలు విని ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదన్నారు. కావలిలో వైఎస్ఆర్సీపీ బలమైన పార్టీగా ఉందని అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలకు ముఖ్యమంత్రి ఫోటో పెట్టడం సాంప్రదాయంగా వస్తోందన్నారు. రాష్ట్రం నుంచి వసూలు చేస్తున్న పన్నులు తిరిగి రాష్ట్రానికి కేంద్రం ఇస్తుందన్నారు. మోడీ అబ్బసొత్తేమీ ఇవ్వడం లేదని ఆయన బొమ్మ వేయడానికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కనుమల్లపూడి నారాయణ, శివకుమార్ రెడ్డి, జగదీష్ రెడ్డి, యాదగిరి రాజా, గంధం ప్రసన్నాంజనేయులు, గుడ్లూరు మాల్యాద్రి, చిన్నపుల్లయ్య, షావలి, కందుర్తి సీనయ్య, కామయ్య, అనురాధ, శాంసన్, జీవి మండలి కృష్ణారావు, రంగయ్య, కదిరిబాబు, చేవూరి కిరణ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం కొంచెం అన్నా ఆలోచించారా? అది కూడా ఆలోచించకుండా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి సోమవీరాజు గారు చెప్పుడు మాట విని ఈరోజు ఆయన చెప్పిందే మాట్లాడాడంటే కావలపల్లి దగ్గర ప్రకటమైంది. అంటే వాళ్ళ దేహమంతా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలిలో చాలా బలమైన పార్టీగా ఉంది. అటువంటి పార్టీ మీద బురద తెగే కార్యక్రమాలు బీజేపీ చేయాలి. ఎవడో చెప్పాడు, ఎవడో కూచాడు, ఎవడో వాగాడు అని ఒక రాష్ట్ర అధ్యక్షుడు కావలికి వచ్చి మాట్లాడేటప్పుడు తెలుసుకొని కరెక్ట్ గా మాట్లాడటం నేర్చుకోండి. అందుకే నేను ఎన్ని రోజులు ఇక్కడ కమ్ముకున్నా ఇటువంటి చౌకబారు నాయకుడికి ఇచ్చే సమాధానం ఇవ్వకూడదు. ఎందుకంటే నేను ఎక్కడ అటువంటిది ఏమి లేదు కాబట్టి ధైర్యంగా ఉన్నా. ఇవే నేను చెప్తున్నాను, ఇది పట్టాభూమి కాదు, నేనున్న ఇవి పట్టాభూమి కాదు. గవర్నమెంట్ భూమి నేను ఆక్యుపై చేసుకుని కట్టినానంటే గవర్నమెంట్ భూమి అయితే ఇంటిని కూడా బద్దగా అడ్డంగా పగబెడిస్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటేగా ఇది ఛాలెంజ్, ఇది ఛాలెంజ్. సోమవీర్రాజు గారు మీరే డైరెక్ట్ గాని నేనేస్తా పేపర్స్, నువ్వు ఆర్డీఓకి ఇస్తావో కలెక్టర్కి ఇస్తావో లేదా ఇంకా రెవెన్యూ మినిస్టర్కి ఇస్తావో ఎంక్వైరీ చేసుకుంటావో ఏ ఎంక్వైరీ చేసుకో. నా ఇల్లు కట్టిన ప్రదేశం గవర్నమెంట్ భూమి అని తేగితే ఈ ఇంటిని అడ్డంగా పగగొట్టించి గవర్నమెంట్కి ఇచ్చేస్తా, లేదా నీ పదవికి రాజీనామా చేస్తావా, లేదా చెప్పుడు మాట్లాడినందుకు నాకు సాగి చెప్తావా తెచ్చుకో. ఛాలెంజ్ ఏదో ప్యాకేజీకి నువ్వు కూడా పడ్డావు. ఈ విధంగా కామెంట్ చేయటం మాకు బాధేస్తుంది. ఇంకొకటి, మీ నాయకుడు మీ జిల్లా అధ్యక్షుడు నా మీద అభాండ వేశారు. నేనున్న ఈ స్థలము ఈరోజు వివేకగా సమావేశం పెట్టిన స్థలం పట్టాభూమి కాదు, గవర్నమెంట్ భూమి అన్నాడు ముఖ్యమంత్రి గారు. అక్కడ ఉన్న మంత్రివర్గం వాళ్ళు చేస్తారు, వాటికి పోయేసి జగనన్న పేరు, వైఎస్ రాజశేఖర పేరు కాకుండా మోదీ పేరు, మోదీ అన్న సొంత డబ్బు కానీ ఇస్తే లేదా సోమవీరాజు అన్న సొంత డబ్బు ఇస్తే ఆయన పేరు పెట్టదు, మోదీ పేరు పెట్టదు. ఎక్కడైనా సరే ఇది ఆచారం. ఇది కూడా తెలుసుకోకుండా మేము ఇచ్చాము ఏమి అబ్బ సొత్తా, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తానంటే అబ్బ సొత్తా, సొత్తు అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ పెద్దది, మనం పంపిస్తే మనకి మన అమౌంట్ మనకు వస్తుంది, మన ఇష్టం వచ్చినట్టు మనం పథకాలు పెడతాం మనం తెస్తాం. జన హృదయ నేత దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండ్ను ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు.